మరి దీని ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మేతి పన్నీర్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముద్ద 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్, ఉప్పు కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నిమ్మరసం 1 టీ స్పూన్. ముందుగా మనం కోఫ్తా రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే. డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ముందుగా నూనె వేడి చేసుకుందాం. ఇది వేడైనంత లోపల మనం కోఫ్తాలకు కావాల్సిన మిశ్రమం రెడీ చేసేసుకుందాం. ఓకే. సో దీంట్లో ఉడికించిన బంగాళదుంప మెదిపి వేసేసుకున్నాం అండి. అలాగే దీంట్లో పన్నీర్ తురుము ఓకే ప్లస్ కొద్దిగా మైదా, అలాగే కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది కోఫ్తాకి మనం తయారు చేసుకునే మిశ్రమం. అవునండి, కోఫ్తాలు వేయించుకోవాలి. ఎస్. సో ఇది బాగా కలిపేసి మనం కోఫ్తాలా రెడీ చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ బంగాళదుంప అలాగే కొంచెం నిమ్మరసం వేస్తున్నాం కాబట్టి ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. అసలు లేదండి, కలిసిపోతుంది. ఓకే ఓకే. సో వీటిని కోఫ్తాల రెడీ చేసుకోవాలి. అంటే మనకి రౌండ్ బాల్స్ లో కానీ లేదా బుల్లెట్ షేప్ లో కానీ మన ఇష్టం. ఓకే ఓకే. ఇలా చిన్న చిన్న ముద్దలా తీసుకొని. ఓకే. సో ఇప్పుడు మీరు బాల్స్ లా చేస్తున్నారు. అవునండి. ఓకే ఓకే. ఇలా చేసి అన్ని రెడీ చేసుకొని ఒకేసారి మనం ఫ్రై చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ సైజ్ సరిపోతుందండి? ఇంతకన్నా చిన్నవి కూడా చేసుకోవచ్చా? మన ఇష్టం అండి, చాయిస్ మనది. ఓకే. అంటే చిన్నవి చేసుకుంటే ఇంచుమించు మీల్ మేకర్ లాగా అలా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎస్. మరి రాజుగారు, నూనె వేడెక్కాలి, అలాగే మీరు ఆ మిశ్రమాన్ని అంతా ఉండలు చుట్టాలి, టైం పడుతుంది కదండి. అవునండి. సో ఈలోగా ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు మీకోసం చిట్కా. మనం కాకరకాయ అంటే భయపడుతూ ఉంటాం, ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది. అయితే కాకరకాయ కూరను వండడానికి ముందుగా వాటిని మజ్జిగలో ఒక అరగంట నానబెట్టిన తర్వాత కూర వండేయండి. ఇలా చేస్తే చేదు తగ్గిపోతుంది. మంచి చిట్కా చూసాం కదా. మరి రాజుగారు, నూనె వేడెక్కుంటుందండి, వేసేసుకోవచ్చా? వేసేసుకోవచ్చు. ఓకే అండి. సో ఈలోపు మనం ఇది వేగేంత లోపు గ్రేవీ పార్ట్ కూడా రెడీ చేద్దాం. ఓకే. సో ఇదే టైపు మార్చేసుకుందాం. ఓకే. ఇక్కడ కూడా కొద్దిగా నూనె. ఇది కర్రీ అని అంటున్నాం కదండి. అవునండి. దేంట్లోకైనా బాగుంటుందా తినడానికి? మెయిన్ గా రైస్ ఐటమ్ లో చాలా బాగుంటుంది. రైస్ ఐటమ్ లో అయితే ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీస్ కానీ ఈవెన్ ప్లేన్ రైస్ లో కూడా బాగుంటుంది. మామూలు అన్నం. ఓకే ఓకే అండి. సో దీంట్లో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిరపకాయ. ఓకే. సో ఇక్కడ మేతి అండి, తరిగిన మెంతి కూర. కొంచెం వేగాలండి, ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది. అవును, మెంతి కూరలో చేదు ఆ పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. వేయించుకోవాలి. ఓకే ఓకే అండి. సరిపోతుందండి, వేగిపోయింది కదా. ఓకే. సో దీంట్లో ఉల్లిపాయ ముద్ద అండి. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఇది ఈ గోధుమ రంగులో వస్తే సరిపోతుందండి, తీసేసుకోవచ్చా? ఇందులో తీసేయమంటారా? తీసేయండి.
సరిపోతుందండి వేగడం సరిపోతుందండి సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఇందులో వేసిన ఉప్పు ఓన్లీ దీనికి మాత్రం సరిపడే ఎంత వేసాము ఓకే అలాగే కొద్దిగా కారం కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుంది మనకు సో దాని కోసం ఇక్కడ మనం టమాటోస్ వాడుతున్నాం ఓకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం సో దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి ఓకే ఓకే సో ఇక్కడ కొద్దిగా నీళ్లు పోసుకుందాం మనం కొద్దిగా ఉడకాలండి ఉడకాలండి ఓకే అంటే ఆల్్రెడీ మనం బాగా అన్నిటిని వేయించేసాం కదా जीलकर्र सो मन सर्व चेसुकुने కోఫ్తాలు వీట్లో వేసుకొని అలాగే సర్వ్ చేసుకోవచ్చు ఓకే లేదా కొంచెం డిస్ప్లే అంటే కొంచెం వేరేగా చూపిస్తాను బోలిస్తారా డిస్ప్లే బాగా కనిపించాలి అనుకున్నప్పుడు ముందుగా మనం బౌల్ లో గ్రేవీ తీసేసుకొని ఓకే ఈ కోఫ్తాలు పైన నుండి వేసుకుంటాం ఓకే మామూలుగా అయితే కలిపేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు yes అండి సో మొత్తంగా అంటే లోపల కలిసిపోతే ఏంటంటే మనకు మెత్తబడిపోయి విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇలా పైన చేసుకుంటే మనం ఆ కోఫ్తా తో పాటుగా కొంచెం గ్రేవీ కూడా తీసేసుకోవచ్చు అండ్ కొంచెం క్రిస్పీనెస్ కూడా అలాగే ఉంటుంది ఆ పైన తినేటప్పుడు కూడా ఓకే చివరగా పైన నుండి కూడా కొంచెం కొత్తిమీర ఓకే అండి మేతి పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ టేస్టీ టేస్టీ మేతి పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి